మస్తుగా ఉన్నారు కదా, ఎప్పుడెప్పుడు వస్తుంది ఆట పాట అని మీరు అందరు కూడా ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం షురూ చేద్దాము. మరి షురూ చేసే ముందు మరి ఆట పాట అంటేనే జానపదం మీ అందరికీ ఎరికిందే, మరి అందరు కూడా చక్కని జానపదాలు అన్నీ కూడా పట్టుకొని వస్తారు. మరి జానపదం అంటే ఏంటిది అందరికి తెలిసిన ముచ్చట్నే. మరి మనిషి పుట్టిన నుంచి చివరి దాకా కూడా మరి పాటల ప్రయాణం చేస్తూ మరి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరి అట్లా వెనకట ఎన్నెన్నో జానపదాలు వాళ్ళు చేసే పనుట్లో, పండుగలలో, పబ్బలల్లో, అన్నిట్లల్లో కూడా పాటలతోనే మరి అందరికీ కూడా ఒక ముచ్చట చెప్పినట్టుండేది. మరి అలాంటి పాటలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు. ఆ కనుమరుగైపోయే పాటల్నే ముందుకు తీసుకొచ్చే ఒక అద్భుతమైన కంకణాన్ని కట్టుకుంది మా ఆట పాట. మరి అట్లాంటి అద్భుతమైన జానపదాలు, జానపద పాటలు పాడే అద్భుతమైన మంచి పాటగాళ్ళు మన అందరి దగ్గర ఇక్కడ ఉన్నారు. మనం మంచిగా తీసుకొని వచ్చినాము. మరి వాళ్ళు ఎవరు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు అని తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వెళ్దామా. ఇవాళ రెండు బృందాలు వచ్చినాయి. మరి మీ అందరికీ ఎరికనే ఈడ రెండు ఉద్దులు ఉంటాయి, ఇద్దరు పెబ్బలు ఉంటారు. ఆ ఇద్దరు పెబ్బలకి రెండు రెండు జుంగలు ఉంటాయి. ఆ బృందాలు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లాంటి పాటలు పాడతారో అన్నీ తెలుసుకోవాలి కదా. మరి ముందుకు ఓలు వచ్చిరు చూద్దామా. బృందము ఎట్లున్నారు? మొదటి బృందము మస్తు ఉన్నాం. మస్తుగా ఉన్నారా? చూస్తుంటే తెలుస్తుంది. ఇక మా రెండో బృందం అన్న నమస్తేనే. నమస్తేనమ్మా, బాగున్నామా? మీరు బాగున్నారా? నేను మస్తుగా అన్న. మీరు పాటలు పాడితే ఇంకా మస్తుగా ఉంటా. మరి రెండు బృందాలు వచ్చినాయి ఇక్కడ చూస్తుంటే. మరి ఈ రెండు బృందాలు మంచి మంచి పాటలు పాడతారు అవునా? అవును. మీరు ఎట్లా వాడిర్రు? మీరు పాడిన దాంట్లో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, ఎలాంటి అర్థం ఉంది, తాళంలో వాడుతుర్రా, మరి రాగం ఎట్లుందో, ఇవన్నీ తెలవాలంటే ఒక పెద్ద మనిషి కావాలి కదా. మరి ఆ పెద్ద మనిషి ఎవరో మా వాళ్ళందరికీ అయితే తెలుసు. మా అన్న, మా పెద్దన్న, మా పాటల పెద్ద మనిషి ఎవరో కాదు, మా లింగాసీనన్న. అందరికీ దండాలమ్మా. వచ్చిన వాళ్ళకి, కొత్త పార్టిసిపెంట్స్ అందరికీ జోష్గా ఈరోజు పాడడానికి ఎపిసోడ్ షూట్ చేద్దాం. ఇక చేద్దామన్న, ఇంకా ఆలస్యం వద్దు. వాళ్ళు అయితే మస్తు ఉత్సాహంగా ఉన్నారు, మనం కూడా ఇంకా బాగా ఉత్సాహంగా ఉన్నాం కాబట్టి మరి షురూ చేద్దామా. మొదటి ఉంది, మొదలు పెడదామా? మొదలు పెడదాం. అన్న ఇచ్చేసిండి, ఇంకేంది కథం. మరి ముందుగా మొదటి ఉద్దిలా మరి పెబ్బతోనే మొదలు పెట్టాలి కాబట్టి మరి ముందుగా పెబ్బను పిలుద్దామన్న. మొదటి బృందం నుంచి మా పెబ్బ సిద్ధంగా ఉంది. మరి పెబ్బ అపూర్వక్క రావాలి. అక్క పాట ఏందో కానీ ముందైతే ఆట మాత్రం మస్తు ఆడుతుంది అక్కనైతే. మరి అపూర్వ ఏడికెళ్ళి వచ్చినావు, ఏ ఊరికెళ్ళి వచ్చినావు, ఏం పాటలు తెచ్చినావు, ఒక్కసారి నీ గురించి మన ప్రేక్షకులకు చెప్పుకో. మరి నా పేరు అపూర్వ, నేను హైత్ నగర్ నుంచి వచ్చిన. మరి నాకైతే తేలు కుట్టిందబ్బా. తేలు కుట్టిందా? ఎక్కడెక్కడికి పోతే తేలు కుట్టిందో, మరి ఏడికి పోతే మరి ఆ తేలు నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో పాట ద్వారా మంచి చెప్తా. అవునా? మరి ఆ తేలు ఏడ గుట్టింది, ఎందుకు గుట్టిందో మన అందరికి తెలియాలంటే మరి అపూర్వక పాట పాడాల్సిందే. మరి మాకైతే ఎప్పుడెప్పుడు వాడతావా ఉంది, మరి ఆ తేలు ముచ్చట ఏందో చెప్పాలి జరా. ఖచ్చితంగా. తేలు మాయ దారి తేలు, తేలు కొట్టిందిలేరయ్యా, తేలు కొట్టిందిలేరయ్యా. కుమ్మరోళ్ళింటికి కొండలకి నింబో, కొండల్లో
పరేషాన్ చేసింది. అవును మరి కదా, చూస్తా అంటేనే తెలుస్తుంది. అబ్బో ఈ తేలు ముచ్చటం అయితే ఇన్నా కొద్ది మాకైతే మంచిగానే అనిపించింది. మళ్ళీ ఈ తేలు కుడితే అసలు అందరికీ కొద్దిగా తేలు కుడితే నొప్పులు ఎత్తుంది, కానీ ఈమె తేలు కుడితే మాత్రం ఒకటే హుషారుగా దుంకుతూనే ఉంది. అన్న మరి మన అపూర్వ ఎట్లా వాడింది? అపూర్వ చాలా బాగా వాడినావమ్మా. తేలు కుట్టినటువంటి విషయాన్ని మీరు గందరగోళంగా చెప్పట్లేదు. ఓలమ్మో ఎంత బాగా కుట్టింది అన్నట్టుగా చెప్పిండ్రు. అవునా? మీ నవ్వు, మీ పాట, అందులో తేలుగుట్టినటువంటి ఆ మంట కనపడతలేదు. జానపద బాణలలో రకరకాల కథా వస్తువులు ఉంటాయి, ఇది కొత్తగా ఉంది. బాగుంది, ఆల్ ది బెస్ట్. చాలా మంచిగా వాడినావు. చూద్దాం మళ్ళీ, నువ్వు జుంగలు కూడా పట్టుకొచ్చినావు కదా, వాళ్ళు ఎట్లా వాడతారో. మరి ఇటుది కూడా పెబ్బు ఉంది కాబట్టి మరి ఈ పెబ్బలు ఎట్లా వాడతారు, ఈ జుంగలు ఎట్లా వాడతారో చూద్దాం మనం. సరేనా? ఓకే. చూసిరు కదా, మరి మొదటి బృందం నుంచి అయితే పెబ్బు వచ్చింది, అదర్ కొట్టింది. అన్నా సీనన్న సిద్ధంగా ఉన్నావా? మరి సిద్ధం తల్లి, సిద్ధం. ఇంకేందుకు ఆలస్యం రా మరి. వచ్చేసిండు మా సీన్ అన్న. బాగున్నావా అక్కయ్య? ఓ సూపర్ ఉన్నాను. ఎట్లా? మా రాయలసీమ భాషలో బిడ్డల్ని చెల్లెలని చిన్నక్కయ్య అని పిలుస్తాం. నిన్ను ఇప్పుడు చిన్నక్కయ్య అనే పిలుద్దాం ఉంది. అబ్బో అన్న నాకు మంచి పేరు పెట్టుకున్నాడు. నీ అభిమానానికి నా శతకోటి దండాలు. ఇట్లానే ఉండాలి నీ అభిమానం. మరి చూసినావు కదా పెబ్బ ఎట్లా వాడిందో. అమ్మో అదర కొట్టిర్రాలి, అదర కొట్టింది. మరి మనమేనా తక్కువనా? తక్కువ. ఈ పోటీకి మాత్రం సంబంధం లేదు. మెచ్చు మెచ్చే పోటీ 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 పోటీ. ఎక్కడైనా మామ అనొచ్చు కానీ వంగ తోట కడ మామ. ఏ ఊరికి వెళ్ళొచ్చినా ఒకసారి మళ్ళొక్కసారి మా ఊళ్ళో అందరూ కూడా చెప్తే మంచిగా ఉంటుంది. నా పేరు జంగం శ్రీనివాసులు, నేను అనంతపురం జిల్లా పెద్దబడుగురు గ్రామం నుంచి వచ్చాను. అన్న మరి ఏం పాట పట్టుకొచ్చినావు? అమ్మ మాకు రాయలసీమలో వానలే తక్కువ. వానలు కొట్టాయి. ఒక్కసారి వాన వచ్చిందా ఇంకా మురుసుడే వేరు. అంతే, వాన పడితే మురిసిపోతాం. అంతే అంతే. వర్షం వచ్చిందా మాకు పండగే పండగే. మాకు రాయలసీమకు వర్షాలు చాలా తక్కువ, మాది పూర్తిగా వర్షాభావ ప్రాంతం. అయ్యో, అట్లాంటి పరిస్థితుల్లో వర్షం వచ్చిందంటే మీకు పండగ వస్తే ఎట్లుంటుందో మాకు వర్షం వస్తే ఎట్లుంటుంది. అదే మరి రాయలసీమలో వానలు పడితే ఎంత సంబరం ఉంటుందో పాట ద్వారా అన్న చెప్పనీకి చెప్పనున్నాడు. అన్న ఇక ఆ వాన జల్లి వాడాలి. సరేనా? కానీ మరి ముంగారి వానాలే, ముంగారి వానాలే, మురిపించి కురియంగా లంగించి కురియంగా నాగొమ్మలిగిరేసెనమ్మా, మునిగొమ్మలిగిరేసెనమ్మా. ముంగారి వానాలే, ముంగారి వానాలే, మురిపించి కురియంగా లంగించి కురియంగా నాగొమ్మలిగిరేసెనమ్మా, వైసై కురియమ్మలిగిరేసెనమ్మా, కండు కోయిల కూసెనమ్మా, నా జల్లు జల్లు జల్లున పొంగినమ్మా, కండు కోయిల కూసెనమ్మా, నా గుండె జల్లు జల్లున పొంగినమ్మా. కట్ట కింద కౌజు వలిక నా సామి, కట్ట కింద పుంజు వలిక, కట్ట కింద కౌజు వలిక నా సామి, పుట్ట మీద పుంజు వలిక, నట్ట నడమన అడవిలోన నా సామి, నాగవన్నెల సిలక వలిక, నట్ట నడమన నాగుడు, నట్ట నడమ అడవిలోన నా సామి, నాగవన్నెల సిలక వలిక. కలబాబి నీళ్ళు నా సామి, కడవ నిండా నింపుకొని అయ్యా అద్దుత నిండా నింపుకొని, కలకట్ల కలబాబి నీళ్ళు నా సామి, కడవ నింపుకొని అద్దుత నిండా నింపుకొని, కడవ మీద ఒక్క చెయ్యి నా సామి, కాల చూపు వాని పైనే, కడవ మీద ఒక్క చెయ్యి నా సామి, కడవ వాలుగన్ను వాని పైనే.
లంఘించి గురియంగా నాగొమ్మలెగరేసేనమ్మ, సై సై నాగొమ్మలెగరేసేనమ్మ, గండు కోయిల కూసేనమ్మ, నాగుండె జల్లు జల్లున పొంగేనమ్మ, జల్లు జల్లున పొంగేనమ్మ, జల్లు జల్లున పొంగేనమ్మ. సీనన్న, వానలు అయితే జోరుగా కురిసినాయి, ఆ ఎంత చక్కగా వానలు కురిసినాయో అంత చక్కగా నువ్వు వాడినావు. మరి మా పెద్ద మనిషి అలా కూర్చున్నాడు, మాకు కూడా వానలు అంటే బాగా ఇష్టం అన్న. పెద్దన్న, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, యాసలు వేరైనా ప్రకృతిని ప్రేమించడం మాత్రం మర్చిపోలేదు మన జానపదుడు, అవునా కదా? వర్షము కోసం వారి ఆరాటము ఒక వెతుకులాట, ఎంత ఆర్ద్రతతో కూడుకున్నటువంటిదో ఈ పాటలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసిండ్రు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి ఆ వాన గురించి ఆ రైతు పాడేటువంటి పాట చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఇప్పుడు అసలు కథ మొదలైతుంది. మరి ఇప్పుడుంది జుంగల ముందుకు అత్తే పాటలు షురు అయితే పోటీ గట్టి ఉంటుంది ఇప్పుడు. మరి ముందుగా పెబ్బ, మా అపూర్వ, ఏ జుంగను పంపిస్తానో? ఇక మా బంజారా జుంగ మంచి జోర్దార్ పాటల్ని, బంజారా పాటల్ని పట్టుకొని వచ్చిండు. సో మా సంపత్ వస్తుండు ఇప్పుడు. మరి సంపత్ రాయిగా మళ్ళా. అమ్మయ్యా, వచ్చేసినావా? వచ్చేసినాక. మరి ఏడికి వెళ్ళి వచ్చినావు? మాది నల్లమల్ల ప్రాంతం, నల్లమల్ల చిట్లంగుంట గ్రామం, పదరా మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. ఓకే, బంజారా ముద్దు బిడ్డవి. మా బంజారా ముద్దు బిడ్డ. ఏం పాట పట్టుకొచ్చినావు మా ఊళ్ళ కోసం? మా సేవలాల్ ఆరాధ్య దైవం మా బంజారా దేవుడు. ఓకే, మా దేవుడి మీద సాంగ్ రాయాలని రాసి ఈడ వినిపించాలని వచ్చినాను. రాసింది నువ్వేనా? నేను ఆల్రెడీ 150 పాటలు రాసి పాడినాకనే. మరి ఏం పాట అనేది మేము ఇప్పుడు చెప్పినావు, అది ఎట్లుంటుందో మేము అందరం కూడా వినాలనుకుంటున్నాము. ఇక మరి మన బంజారా ఆ ఆణిముత్యం నువ్వు కాబట్టి ఇప్పుడు ఆ పాట షురు చేయిగా, సరేనా? సాయి రాతేరో సవారేరో కుకడో బోలనే బజాడో వేగో, సాయి రాతేరో సవారేరో కుకడో బోలనే బజాడో వేగో, ఏసేవలా యసనల కరలిన భరి నంది గంగ నంది మా యసనల కరలిన భరి నంది లెంగనే ఆరో, కేసవలా తర భోగలాగరి వేళ వేగి తర కేసవలా, సంపత్.
మస్తుగా వాడినావు, జబర్దస్త్గా ఉంది పాటనైతే. మరి సేవాలాల్ అంటే మీకు బాగా ఇష్టమైన దేవుడు అండ్ మీకు బాగా పెద్ద దేవుడు అన్నట్ట. ఓకే, మరి పాటనైతే మస్తు వాడినావు కానీ కొంతమందికి అయితే అర్థం కాదు కదా, మరి కొంచెం అదేంటిది అర్థం ఒకసారి చెప్తే మంచిగుంటుంది. అంటే శివలాల్ మహారాజు మిమ్మల్ని మొక్కుతాం, మిమ్మల్ని పూజిస్తాం, మా కష్ట సుఖాలు మీరే చూడాలయ్యా అని అర్థం. ఓకే, అంటే అన్న మనకి ఇప్పుడు ఇన్ని దేవుళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకి సేవాలాల దేవుడు అనేటోడు చాలా గొప్ప దేవుడు అన్నమాట. మరి తమ్ముడు అయితే పాట మస్తు వాడిండు అన్న, ఒకసారి నువ్వు చెప్పు. మరి మీరే రాశారా ఇది? మా ఫ్రెండ్ రాసింది సార్. అంటే అంత చిన్న వయసులో భక్తి భావనతో కూడుకున్నటువంటి ఆ పాటలు రాయాలనేటువంటి ఆ ఆలోచన చాలా మంచిది. అయితే సేకరణ పాటలు ఇంకా సేకరిస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఆ పాటకి అర్థం మొత్తం వ్యాకరణ పూర్తిగా మాకు తెలియకున్నా మీ రాగం మీ బాణి అద్భుతంగా ఉంది. జై సేవలాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీనన్న చూసినావు కదనే? చూసినామమ్మా, పోటీ గట్టిగానే ఉంది. వస్తున్నాడు మా తమ్ముడు, వస్తున్నాడు ఎరిస్వామి. ఎరిస్వామి గారు వస్తున్నాడు. ఎరిస్వామి గారు సిద్ధమా? సిద్ధమమ్మా, సిద్ధం. కానీ వారే నమస్తే చెల్లెమ్మా, బాగున్నానమ్మా. మంచిగున్నావా? చల్లగున్నానమ్మా. చల్లగున్నావా? చూస్తుంటేనే తెలుస్తుంది, అందుకే చలి పెడుతుంది పక్క పండు నిలుచుంటే కూడా. మరి అన్న ఏడికెళ్ళి వచ్చినావు? మాది అనంతపురం జిల్లా. నా పేరు ఎరిస్వామి, కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామమ్మ. మరి ఏం పాటలు పట్టుకొచ్చినావు మాకోసం? పల్లె జానపదం అంటే ఒక పల్లెటూరు అబ్బాయి పట్నం పిల్లని చేసుకొని ఎలా అగసాట్లు పడుతున్నాడో ఈ పాట యొక్క ఉద్దేశం. మామూలుగా అంటే పట్నం అబ్బాయి పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అన్న, మరి ఇదేదో సంగతి, ఏదో కిరికిరే ఉంది ఇక్కడ. చూద్దామా మరి? చూద్దాం. మరి ఏదో నీ ముచ్చట ఏదో మగ్గిసోటి పాటలు అంటే ఇంకా బాగా మంచిగా అనిపిస్తాయి ఇన్నా కొద్ది. మరి నీ పాట షురూ చేయి. కానీ వద్దోయమ్మో నాకొద్దోయమ్మో, ఆ పట్టం పిల్లతో పెళ్ళొద్దోయమ్మో నాకొద్దోయమ్మో, వద్దోయమ్మో నాకొద్దోయమ్మో, ఆ పట్టం పిల్లతో పెళ్ళొద్దోయమ్మో నాకొద్దోయమ్మో. ఎద్దల్లే తింటది మొద్దల్లే ఉంటది, ఎద్దల్లే తింటది మొద్దల్లే ఉంటది, పొత్తుబారిడెక్కినా పొయ్యి కాటికేరా, వద్దోయమ్మో నాకొద్దోయమ్మో, ఆ పట్టం పిల్లతో పెళ్ళొద్దోయమ్మో. సోకులా పిల్ల పలు సోకులా పిల్ల, సింగ రంగు మనే పిల్ల టీకు టాకు పిల్ల. సోకులా పిల్ల పలు సోకులా పిల్ల, సింగ రంగు మనే పిల్ల టీకు టాకు పిల్ల. సీకాకు పెడతది సిర్రు బుర్రు మంటది, సీకాకు పెడతది సిర్రు బుర్రు మంటది, ఆకలయ్యే సత్తుంటే అన్నమైన వండదం. వద్దోయమ్మో నాకొద్దోయమ్మో, ఆ పట్నం పిల్లతో పెళ్ళొద్దోయమ్మో నాకొద్దోయమ్మో, వద్దోయమ్మో నాకొద్దోయమ్మో, ఆ పట్నం పిల్లతో పెళ్ళొద్దోయమ్మో నాకొద్దోయమ్మో. పెళ్ళొద్దోయమ్మో నాకొద్దోయమ్మో.
అన్నా నీకేమైనా న్యాయమేనా, ఏ ధర్మమేనా అసలు? ఏమ్మా ఎంత పెద్ద నిజంగా గోసుందా, గంత గోసుందా, లేకుంటే ఉత్తుగా చెప్తానవా? ఏ ఉత్తుమ్మా ఉందమ్మా. అమ్మో సుష్ణ అన్న వంట రాదట, ఏం రాదట, ఊకే సోకులు ఎక్కువ ఉంటాయట, తినుడు రాదట, వండుడు రాదట, ఇవన్నీ చెప్తాండి. అసలు ఈ పాట విన్నాక ఎవరు నత్తరా? మళ్ళీ చేసుకుని పెళ్ళి అయిందా? అందుకనేనమ్మా ఆ సార్లు పడకూడదా కదా ఈ పాట పాడిండేది. వెనకే చెప్తానా ముచ్చట? అంతే టీవీ ముందర పెట్టుకుని కూర్చొని చూస్తాంది మరి ఏం కదా. అంతే కదా అందరూ నా సార్లు అన్ని చూడాలి కదా. అంతేనా చూడాలి? చూసినాక ఏమైతుందో మరి, ఇంటికి అయినాక అన్నకి ఈ పుయమానం మూతం అవుతుందో లేదో మరి వదిన చేతులు ఉంది. చూద్దా అన్న పాటనైతే గమ్మత్తుందే మరి ఈ పాట. కొంతమందికి మాకు ఎక్కడో గాయమైంది కానీ ఇక ఈయన కదప్పదు కానీ ఇన్నామన్నట్టు, కానీ పాటనైతే మస్తుగా పాడిండు, అర్థమే కొంచెం ఎటు అనిపించింది. పాట అర్థం ఎంతున్నా ఆయన పేరుకు తగ్గట్టు ఉంది. అంతేనా? ఎందుకంటే ఎరిసాం అంటేనే పాపం అమాయకుడు అవునా కదా. ఈ అమాయక చక్రవర్తికి పెళ్లి చేసే పాపం వాళ్ళ అమ్మకు పోయి కంప్లైంట్ చేస్తున్నాడు ఈయన అవునా? అంతే. అంటే ఆ పాటలో ఆ టాపిక్ బాగుంది. మళ్ళీ పోయి ఫిర్యాదు చేయడం ఎవరికి, మళ్ళీ అమ్మకు, అమ్మ నాకు ఇట్లాంటి పిల్లనిచ్చినవేమి అండి. బాగుంది, కంటెంట్ బాగుంది, మీ వాయిస్ కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్ అమ్మ. పోటా పోటీ అయితే మస్తు గట్టిగా అయితేనే ఉంది అన్న, చూసినావు కదా మంచిగా ఉంది. మరి ఇక్కడ ఇంకా ఇంకిద్దరు జుంగలు ఉన్నారు కదా, మరి మొదటి బృందం నుంచి ఇంకో జుంగను పిలుద్దాం. మనం పిలుదాం అపూర్వ. మరి ఇప్పుడు ఇంకో జుంగు ఉంది కదా, ఎవరిని పంపిస్తున్నావు చెప్పిగా? ఇగో దిట్టైన జుంగ చూడడానికే బక్కగా ఉంది అనుకుంటురేమో, గొంత ఎంతే కంచు కంఠం దద్దరు వెళ్ళిపోవాలి. కంచు కంఠం అట ఉల్లా మరి చూద్దాము. ఏం పేరు? దివ్య. దివ్య ఇంకెందుకు కూర్చున్నావు రావరిగా? దివ్య సూనికి బక్కనే ఉంది కానీ పాట అయితే మస్తుగా పాడుతుందని చెప్పింది మీ పెబ్బన్. అయితే అంటే ఎవరి జుంగలు వాళ్ళు మస్తుగా ఆపాడుకుంటారు. మరి షెల్లెన్ అయితే శిల్క లెక్క చూడ చక్కగానే ఉంది. ఏ నుంచి వచ్చినావు షెల్లె? నాది గోవిందాయపల్లి విలేజ్, కడతల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఏం పాట పట్టుకొచ్చినావు? మరి ఒక ఆడపిల్లకు పెళ్ళ అయ్యేసి వెళ్ళిన తర్వాత అత్తగారింటిలో ఉండే బాధల గురించి పాట. ఆడపిల్ల అత్తగారింటికి అయిన తర్వాత ఎన్ని బాధలు పడుతుందో ఆ బాధల్ని మాకు తెలియజేయడానికి ఇప్పుడు ఈ పాట రూపకంగా నువ్వు తీసుకొచ్చినావు అంతేనా? అంటే ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేసిండనే కదా నీ ఉద్దేశం, మళ్ళీ నీ బాధ ఎందుకమ్మా ఇప్పుడు? మరి బాధ చక్కగానే పోతుంది కదా అన్న. అవునా? అట్లా ఆ బాధకి ఈ బాధ పాట పోటీయా? పోటీ. చలో నడవండి. పోటీ అంటే ఇట్లా ఉంటుంది మరి గట్టిగా. అక్కడ అలిగిండు అద్దు అని చెప్పిండు, అద్దనకుండా కూడా వచ్చినా కదా మరి ఇట్లా ఉంది అని ఈమె వాడుతుంది కావచ్చు. సరే ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. కానీ మరి దివ్య అదరు కొట్టాలా. పట్ట పగలున గుమ్మాము పారి పారి పోతుండగా, పట్ట పగలున గుమ్మాము పారి పారి పోతుండగా, పట్టుకొని సుట్ట చేసి నీళ్లు మోత మోరెలు, పట్టుకొని సుట్ట చేసి నీళ్లు మోత మోరెలు, ఎలుగు మీద కొంగు వరిసి ఎలుగు సాటు పోతుండగా, ఎలుగు మీద కొంగు వరిసి ఎలుగు సాటు పోతుండగా,
పాట మాత్రము చాలా చక్కని పాట తీసుకొని వచ్చినావు. ఆ పాట అర్థమైందంటే, నాకు అర్థమైన ముచ్చట ఏంటంటే, పెళ్ళైన ఆడపిల్లలకి కొంతమందికి ఫ్రీడమ్ లేకపోతే ఆ బాధ ఎట్లుంటుంది అని ఒక ఆడపిల్ల పడే ఒక ఆవేదన అని మాత్రం నాకు అర్థమైంది. చెల్లె చాలా అద్భుతంగా వాడినావు, చాలా చక్కని పాట, సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ కూడా నువ్వు ఇచ్చినావు. అన్న, మరి నీ యొక్క అర్థవంతమైన మాటల్లో మాకు అర్థమయ్యే తీరు నువ్వు చెప్తే మంచిగా ఉంటుందన్న ఈ పాట గురించి. అత్తారింటి ఆరళ్ళు మనకి అందరిళ్ళల్లో ఉండాలని లేదు, అలాగని ఉండొద్దని లేదు. మనం యద్భావం తద్భవతి, మనం ఏ రకంగా చూస్తే ఆ రకంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక భావ రూపంలో, ఒక అత్త రూపంలో ఇంకో నాగుంబావం ఉంటుంది అనేటువంటి ఒక వర్ణన చాలా బాగుంది. ఈ అత్తారింటి ఆరళ్ళు వాళ్ళు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోలేరు. చాటతోనో గంపతోనో దైనందిన జీవితంలో ఆ రోల్తోనో రోకలతోనో వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటారు చూడండి. ఆ గృహిణి చెప్పుకునేటువంటి బాధ ఆమె దామనే గునుగుతుంది, అది గునిగినట్టే ఉన్నది ఈమె, అవునా కదా? సో ఇంకా కొంచెం బలంగా పాడేది ఉండే, బట్ ఎనీవే కంటెంట్ చాలా బాగుంది, నైస్, ఆల్ ది బెస్ట్. ఇద్దరు జుంగలు చక్కగా వాడిరు, మరి ఇడిదికి ఇంకొక జుంగు ఉంది కాబట్టి. సీరన్న, మరి నీ జుంగను పంపిస్తానవా? ఆ పంపుతున్నానమ్మా. మరి జుంగ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది, ఏం పేరు, మరి అన్ని కనుక్కోవాలంటే మా జుంగిడికి రావాలి. ఆ పాటకు దీటుగా అట్లాంటి పాటే పట్టుకొచ్చింది, మంచి పల్లె పాట, మంచి పల్లె వాసనలు. మొట్టమొదట స్టేజీకి నెంబర్ వన్, ఇప్పుడు ఈ రోజే స్టేజ్లోకి వస్తూ ఉంది నా బిడ్డ. ఈ బిడ్డను మీరు అందరూ ఆశీర్వదించాలి. నాగేశ్వరి రావాలి. ఫస్ట్ టైం అన్నట్టా నువ్వు? ఏడ వాళ్ళ ఇంతవరకు లేదక్క. అబ్బో, మొదటిసారి మరి మంచి ఆణిముత్యము. ఏడికెళ్ళి వచ్చినావు? అనంతపురం డిస్ట్రిక్ట్, పెద్ద ఒడుగురు మండలం. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? చీర కట్టుకొని ఏ చూసినా వద్దంటాడు. ఆ మొగుడు గురించే, ఏం చేయనియట, బొట్టు పెట్టుకుని అట, గాజులు వేసుకొని అట, మంచిగా తయారు కానియడట. మరి ఏందో ఈ మొగుడు ముచ్చట ఏందో ఇందా, మరి మరి మంచిగా వాడాలి, సరేనా? ఎందుకంటే మొదటిసారి అంటున్నావు కదా, ఏం భయం లేకుండా వాడు, చక్కగా వాడతావు నువ్వు, సరేనా? కానీ మరి షురు చేయిగా. బొట్టు పెట్ట నీడు చుట్టాల చూడ నీడు, చుక్క బొట్టు పెట్ట నీడు చుట్టాల చూడ నీడు, ఎన్నాళ్ళు కాయలుంటాడు ఈ నాకు జింజ, ఎన్నాళ్ళు కాయలుంటాడు. చుక్క బొట్టు పెట్ట నీడు చుట్టాల చూడ నీడు, చుక్క బొట్టు పెట్ట నీడు చుట్టాల చూడ నీడు, ఎన్నాళ్ళు కాయలుంటాడు ఈ నాకు జింజ, ఎన్నాళ్ళు కాయలుంటాడు. పెట్ట
అబ్బామో అక్క ఎంత గోసుంది నీకు, ఇంత గోసనా? ఎర్రబోటు వెట్టనీయడట, ఎర్ర చీర కట్టనీయడట, అడ్డబోటు వెట్టనీయడట, అద్దంలో చూడనీయడట. వామో మంచి మొగుడే ఉన్నాడు. ఏంది గోస అసలు? కానీ ఏం చేసినా తప్పే, ఏం చేసినా తప్పే, ఏది ముట్టినా తప్పే, ఏడికైనా తప్పే, అంతేనా మాట్లాడినా తప్పే. వామో గిట్లయితే మస్తుకు అర్థమవుతుంది మాకైతే. అవన్న ఎట్లా పడింది అక్క? ఈరోజు వచ్చిన పాటలన్నీ ఇంటింటి రామాయణాలే ఉన్నాయి. అవునా? ఈ ఇంటింటి రామాయణంలో ఈ అనుమానపు మొగుడు అనేటువంటి వాడు ఇంకొక కాంటెంట్ అన్నమాట ఇది. అవునా? సరళమైనటువంటి లలితమైనటువంటి పదాలతో మంచి సేకరణ పాట సేకరించుకున్నారు. ఈ ఆటపాటకి మీలాంటి సేకరణ పాటలు పాడేటువంటి వాళ్లే ముఖ్యం. కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా. అన్న ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, అక్క ఎక్కడ వాళ్ళేదట, ఇదే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం, ఇదే ఫస్ట్ అంట, మైక్ పట్టడం ఇదే ఫస్ట్ టైం అంట. నిజమా అక్క? అసలు అట్లా వాడినవా? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, ఎన్నెన్నో పాటలు వాడినట్టు వాడింది. ఎన్నడు కూడా స్టేజ్ ఎక్కని వల్ల ఇయ్యల్లా అందరి ముందు టీవీల ముందు చూపించే ఒక గొప్ప ప్రయత్నమే మా ఆట పాట. చాలా చక్కగా సాగింది ఈ మొదటి ఉద్ది. ఇప్పుడు మరి రెండవ ఉద్ది షురు చేయాల్సిందే కదా. రెండవ ఉద్దికి సిద్ధమా? మరి మీ అందరికీ తెలిసిన ముచ్చట్నే, మొదటి ఉద్దులను అయితే పెబ్బ వాడుతుంది, ఇద్దరు జుంగలు వాడతారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం జుంగలు మాత్రమే వాడతారు. సరేనా? మరి జుంగలు ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. మొదటి ఉద్దులను అయితే మంచి మంచి పాటలు పట్టుకొచ్చారు, మరి రెండవ ఉద్దిలో ఎట్లాంటి పాటలు పట్టుకొస్తారు మేము చూస్తున్నాం. గడ టీవీలో ముందు కూర్చున్నామా, ప్రేక్షకులు కూడా చూస్తుర్రు. మరి ఇప్పుడు ఎవరిని పంపిస్తాను? ఇక మా సంపత్కి మస్తు మస్తు ఆస్తులు ఉన్నాయట, కానీ మరి గల పెళ్ళానికి ఇద్దామంటే తీసుకుంటలేడట. మరి ఏం ఆస్తులు ఉన్నాయో గన పాటతోనే చెప్తాడు. కానీ మరి సంపత్ పెద్ద ముచ్చట్నే ఉంది కానీ ఇది ఏం లేదక్క. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ అందమైన పెళ్ళం లేదు. అందమైన పెళ్ళం లేదా? అంటే పెళ్ళైనాక తెలిసిందా అందంగా లేదని? పెళ్ళి అంటే చేసుకోలేదు, చేసుకోవాలి, చేసుకోవాలి. లోపలేదో ఉంది, పెద్ద పంచాయతీ ఉంది, మనకు చెప్పనీకి అత్తలేదు, కానీ పాట రూపకంగా చూపిస్తాడు కావచ్చు. మరి ఆ పంచాయతీ పాటలు పాటలు చెప్తాను, లేకపోతే ఎందుకు భయపడతాడు సంపత్? మరి ఏందో నీ ముచ్చట, నీ గోస్ ఏందో చెప్పి ఇక చూస్తాం మేము కూడా. అందమైన దానా తందమామలాంటి దానా, నీ అందమంతా చూసి మురిసిపోతిని జానా. అందమైన దానా చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురిసిపోతిని జానా. నీ అందమంతా చూసి నేను మురిసిపోతిని జానా. అందమైన దానా చందమామలాంటి దానా, అందమైన దానా చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురిసిపోతిని జానా. నీ అందమంతా చూసి నేను మురిసిపోతిని జానా. హైదరాబాదు హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీ నాదే ఓ అందమైన దానా, హైటెక్ సిటీ నాదే ఓ అందమైన దానా. కరీంనగర్లోనా ఆ కరీంనగర్లోనా ఆ నిమ్మ తోట నాదే, కరీంనగర్లోనా ఆ నిమ్మ తోట నాదే, ఆ నిమ్మ తోట నాదే ఓ అందమైన దానా, ఆ నిమ్మ తోట నాదే. అందమైన దానా చందమామలాంటి దానా, నీ అందమంతా చూసే నేను మురిసిపోతిని జానా. నీ అందమంతా చూసే నేను మురిసిపోతిని జానా. ఆ
చెట్టు నాదే, నిజమాబాదులోనా ఆ నిమ్మల తోట నాదే, ఆ నిమ్మల తోట నాదే ఓ అందమైన దాన, ఆ నిమ్మల తోట నాదే ఓ అందమైన దాన, అందమైన దాన చిన్న మామ లాంటి దాన, అందమైన దాన చిన్న మామ లాంటి దాన, నే అందమంత నేరే ఓ చిన్నది నా దాన, ఆ అందమంత నాదే చిన్న మామ లాంటి దాన, ఆ అందమంత నాదే చిన్న మామ లాంటి దాన, ఆ అందమంత నాదే చిన్న మామ లాంటి దాన. సంపత్, ఏం పాడతీవి ఏం పాడతీవి? అబ్బబ్బబ్బా, ఒక్కసారి స్టేజ్ అంతా ఉర్రూత లోగించింది. అసలు నీ పాట అంత అద్భుతంగా, అంత చక్కగా, అంత వినసొంపుగా. అండ్ ఇంకా చాలా నచ్చిన ముచ్చట ఏంటంటే, అమ్మాయి గురించి ఒగిడినావు కదా, ఎందుకు ఒగిసుకుంటు పాటలు వింటా అంటే తెలియకుండానే మనసులో ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది అన్న. అంటే అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి ఏమంటారన్నా? అంతేనా? అంతే అన్న. మరి ఎట్లుందే పాట? పాటల కన్నా మాటలు బాగున్నాయి, గమ్మతున్నాయి కదా. అవును కదా, ఎందుకంటే ఇప్పుడే వయసుకొచ్చిన కూడా ఇది. అయితే అమ్మాయితో మాట కలపడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అవునా కదా? కొంచెం ఈయన గాత్రము బాగా, ఇంకా బాగా పాడితే బాగుండు అనిపించింది నాకైతే. సో ఇంకా బాగా నేర్చుకోండి, ఇంకా బాగా నేర్చుకొని మళ్ళీ ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మేము ఆశిస్తున్నాం. బట్ ఇంకా వాయిస్ మంచి డెవలప్ చేసుకోవాలి. సీనన్న, మరి వాళ్ళైతే రెండో ఉద్దుల మంచిగా ఒక జుంగను పంపించింది, సూపర్ జబర్దస్త్ వాడిరు. మరి ఇప్పుడు ఏ జుంగను పంపిస్తున్నావు? మా తమ్ముడు వస్తున్నాడు, ఎరిస్వామి. ఎరిస్వామి గారు రావాలి. అప్పుడైతే జోర్దార్ మస్తు పాట వాడినావు, మరి ఇప్పుడు ఏం పాట వాడుతున్నావు? నా మరదల్ని ఎంత బుజ్జగిచ్చినా కూడా ఆమె వినేతట్లేదమ్మా. అలుగుతాందా? ఓ రంగశాలి రామ్మ అని పిలుస్తున్నాను నా మరదల్ని. పిలుతాను, పిలుస్తాను గట్టిగా. సరే పిలువు. ఎట్లా వాడతాడో ఈ పాటకి, అలా మరదలు వస్తుందా రాదా అని పాట విన్నాకనే చెప్దాం ఈ ముచ్చట. మరి చిరుజై మస్తుగా వాడాలి. రాయ పిల్ల రంగసాని రంగమ్మా, రాయ నా ముద్దుగుమ్మా రంగమ్మా, రాయ నా ముద్దుగుమ్మా రంగమ్మా, రాయ పిల్ల రంగసాని రంగమ్మా, రాయ నా ముద్దుగుమ్మా రంగమ్మా, రాయ నా ముద్దుగుమ్మా రంగమ్మా. రమ్మన్నా రాకపోతివి రంగమ్మా, రతిరంత గుబులాయే రంగమ్మా, రతిరంత గుబులాయే రంగమ్మా. పిల్ల రాయ పిల్ల రంగసాని రంగమ్మా, రాయనా ముద్దుగుమ్మా రంగమ్మా, రాయనా ముద్దుగుమ్మా రంగమ్మా. బొట్లు బొట్లు చీర కట్టి బొమ్మారంతు రైక తొడిగి బోనాములెత్తుకొని బోనల జాతరను పోతే, బొట్లు బొట్లు చీర కట్టి బొమ్మారంతు రైక తొడిగి బోనాలు లెత్తుకొని బోనల జాతరను పోతే, నిమీద మనసాయే రంగమ్మా, నిమీద మోదు పడితే రంగమ్మా, నిమీద మోదు పడితే రంగమ్మా. రాయ పిల్ల రంగసాని రంగమ్మా, రాయనా ముద్దుగుమ్మా రంగమ్మా, రాయనా ముద్దుగుమ్మా రంగమ్మా. వంగ తోట కాడ నీవు వంగి కలుపు తీస్తుంటే, వరకంటి
పొడి చూపులతో వయారంగా చూస్తుంటే, వంగ తోట కాడ నీవు వంగి కలుపు తీస్తుంటే, వరకటి చూపులతో వయారంగా చూస్తుంటే, గొడతుకే వయసు నాది రంగమ్మ, రతిరంత గుబులాయే రంగమ్మ, రతిరంత గుబులాయే రంగమ్మ, రాయ పిల్ల రంగసాని రంగమ్మ, రాయనా ముద్దు కుమార 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 ఓ రంగమ్మ. అన్న ఎంత చక్కగా వాడినావు, అసలు ఒక్కసారి స్టేజ్ అంతా అదిరిపోయింది. అసలు ఇన్నిసార్లు రా రా అంటే రాదా? సంబరమమ్మా, మరదలంటే అంత సంబరం, అంత సంబరం, అంత ప్రేమ, అంత ఇష్టం. పాటకి నువ్వు ప్రాణం పోతే మా వాయిద్య కళాకారులైతే మరి బారసాల చేసి పేరు పెట్టి సంబరం చేసినట్టుందన్న. మరి ఎంత అద్భుతంగా అసలు వింటా అంటే ఇంకా ఇంకా వినాలనిపించింది. అట్లనే మా డాన్సర్లు అయితే అదరగొట్టేసారు. అదరగొడతారమ్మా, మా కళాకారులు కుటుంబం అదే, అంతే, మనం అంతా ఒక కుటుంబం కాబట్టి ఆ సంబరం అంబరం దాటింది. అన్న ఎవరు రాశారు ఇది పాట? ఆర్డిటి సార్ సార్. ఆర్డిటి సాంగ్, లిరిక్ అంతా బాగుంది. అయితే పని పాటలు వేరు, ఈ యుగల గీతాలు వేరు. ఇందులో కంటెంట్ ఇలాగే ఉంటుంది. మీ గాత్రానికి తోడు బాగుంది. ఆల్ ది బెస్ట్. అమ్మో చూసిరు కదా అపూర్వ, ఎట్లుంది పోటీ? అయితే గట్టి గట్టిగా ఉంది కదా. అబ్బో మస్తు గట్టిగా లేదు నిజంగా. రంగమని మస్తు మనసు నిండా దలుచుకొని పిలిచిండు. మరి వచ్చిందా లేదా అని కదా వాళ్ళే. అత్తది ఏడికైనా కూడా ఈ పాట చూసినాక అచ్చుడే. మరి ఇప్పుడు నువ్వు ఇంకో జుంగను పంపిస్తానవా? ఖచ్చితంగా పంపించుడే కదా. మరి ఆ జుంగ సిద్ధంగా ఉందా? సిద్ధంగానే ఉన్నది. మరి మంచి గట్టి పోటీ అనికి రెడీ ఉన్నది. దివ్య సిద్ధమా? మరి సిద్ధమక్క రా. మరి అప్పుడైతే మంచిగా ఆడపిల్ల గురించి, ఆడపిల్ల పడే బాధ గురించి చెప్పినావు. మరి ఇప్పుడు ఏం పాట పట్టుకొని వచ్చినావు? ఇప్పుడు మేకపిల్ల పడే బాధ గురించి చెప్తా. మేకపిల్లనా? అప్పుడు అటు ఆడపిల్లనట, ఇప్పుడు మేకపిల్లనట. మేకపిల్ల గురించి అంటే పాడతావా చెప్తావా ముచ్చట? పాడుతూ చెప్తా. పాడుతూ చెప్తుందంట. అమ్మో పాటకారే కాదన్నా మాటకారి కూడా. మరి దివ్య సిద్ధం? ఓకే. మంచి వాడాలే, గట్టి పోటీ, ఇది ఒకటే ఛాన్స్ కాబట్టి దీన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఓకే సరేనా? కానీ మరిగా పోయి కంచు మేకలు తెస్తే పెళ్లి చేస్తారా అడితా ముచ్చే మేక, పెళ్లి చేస్తారా అడితా ముచ్చే మేక. అయ్యయ్యవో స్వామి ఇది పాపమా, దరిగల్లు నా స్వామి దైనప్పేనా, అయ్యయ్యవో స్వామి ఇది పాపమా, దరిగల్లు నా స్వామి దైనప్పేనా, దరిగల్లు నా స్వామి దైదప్పేనా చెల్, దరిగల్లు నా స్వామి దైదప్పేనా చెల్. కాడలు పెడతా రాణి తా ముచ్చే మేక, కాడలు పెడతా రాణి తా ముచ్చే మేక. అయ్యయ్యవో స్వామి ఇది పాపమా, దరిగల్లు నా స్వామి దైనప్పేనా, అయ్యయ్యవో స్వామి ఇది పాపమా, దరిగల్లు నా స్వామి దైనప్పేనా, దరిగల్లు నా స్వామి దైదప్పేనా చెల్, దరిగల్లు నా స్వామి దైదప్పేనా చెల్. గుళ్ళున్న దేవుడు గురి చెప్పేనా చెల్, గుళ్ళున్న దేవుడు గురి చెప్పేనా చెల్. ఇంత చెట్టుకు గట్టి సిరిమరి కలియంగా సీర కాడలు పెడతా రాణి తా ముచ్చే మేక, కాడలు పెడతా రాణి తా ముచ్చే మేక.
తెస్తే పెళ్లి చేస్తారా అనితా ముచ్చమేక, పెళ్లి చేస్తారా అనితా ముచ్చమేక. అయ్యయ్యవో స్వామి ఇది పాపమా, జరిగల్లు నా స్వామి నే నెప్పెనా. అయ్యయ్యవో స్వామి ఇది పాపమా, జరిగల్లు నా స్వామి నే నెప్పెనా. జరిగల్లు నా స్వామి నే నెప్పెనా, జరిగల్లు నా స్వామి నే నెప్పెనా, జరిగల్లు నా స్వామి నే నెప్పెనా, జరిగల్లు నా స్వామి. చెల్లే అదర కొట్టేసినావు, మస్తుగా వాడినావు. అసలు అన్నా మొదటి వన్న పాటకి ఈ పాటకి బాగా తేడా ఉంది కదా, మస్తు ఒక మెట్ ఎక్కేసింది చెల్లే కదా, మస్తు మంచిగా వాడినావు అన్నా. ఇక నువ్వు చెప్పే ఈ మేక ముచ్చట ఏందో మరి? అది మేక ముచ్చట కాదు, మనిషి ముచ్చట. ఒక అమాయకమైనటువంటి మేక వెళుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది పాట వింటా ఉంటే. అయితే ఇప్పుడు మేక దగ్గరికి వెళ్ళి మందిలో అందరూ మాట్లాడుతున్నప్పుడు మేక నా కోసమే వచ్చిండు, నా కోసమే వచ్చిండు అని అనుకుంటుందా? అంటే మనిషి కూడా అక్కడ రాంగ్ స్టెప్ ఎక్కడైతే వేస్తాడో, ఎక్కడైతే జారి పడబోతుంటాడో, ఆ జారి పడబోయేటువంటి విషయాన్ని ముందే పసిగట్టి ఈ తత్వాలలో మనిషి ఈ రకంగా తప్పులు చేస్తుంటాడు అని చెప్పి ఒక వీపులో ఒక సరుపు జరిసి చెప్పేటువంటి మంచి విషయాలన్నమాట. మీ వాయిస్తో ఇంకా ఆ పాటకు అందం వచ్చింది తల్లి. ఫస్ట్ పాట కంటే ఈ పాట చాలా బాగా వాడినవు, ఇంకా ఇంకా బాగా వాడాలి మీరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అడవికి అయితే మంచిగా ఇద్దరు జుంగలు వచ్చిర్రు, మరి రెండు రెండు పాటలు ఆడిర్రు, అలా పని అయిపోయింది. ఇక మన పని ఆఖరిలో ఉంది, మరి జుంగను పంపిస్తానవా? వస్తుందమ్మా, మా నాగేశ్వరమ్మ నా బిడ్డ వస్తా ఉంది, మంచిగా వాడుతుంది. అప్పుడైతే అదర్ర కొట్టేసింది, అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు మరి? ఇప్పుడు అత్త కోడలి. అత్త కోడలట మామూలుగా పాట పాడితేనే వేరే కథ నడిచింది అప్పుడు. మరి అత్త కోడల ముచ్చట చురు చేస్తావా? ముచ్చట చెప్తావా, పాటనే పాడతావా? రెండు చేస్తావా? తగ్గేదలే, రెండు చేస్తుందట. అత్త కోడల కథ ఏందో చెప్పిక వింటాం మేము. మనసే మందారమాల, మాయత్త ఎంతో జగడాల జానా.
అత్త సంగతి ఏందో కానీ కోడలు అయితే మస్తు తెలివిగల్ల కోడలన్న. ఇటు ఒగుడుతుంది మా అత్త మంచి అంటుంది, మళ్ళా మస్తు జగడాలా అంటే మస్తు తెలివి ఉంది కానీ మంచి పెట్టే అన్ని పుల్లలు పెడుతూనే ఉంటుంది అన్నట్టుగా చెప్పింది ముచ్చట. ఇక మన భాషలో చెప్పాలంటే గదే ముచ్చట. అన్నిటికి పోమంటే మళ్ళీ లాస్ట్కి అద్దంటదా, అంతేనా? మంచిగా తయారైన ఇక పోతా అనే టైంలో కొద్దిలేంకా ఎందుకు పోతుంది ఊకో రాదంటది కావచ్చు కదా. ఏదో ఇస్తారా వేసి అన్నం పెట్టినట్టే పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏం తింటవుతి అన్నట్టుగా తీసుకున్నట్టు ఉంది ముచ్చట. అన్నా చెప్పన్న మరి గమ్మతుంది పాట అయితే. ముందు మీరు ఎంచుకున్నటువంటి పాట సెలెక్షన్ చాలా బాగుంది, అది మీ మెంటర్ గారికి మార్కులు పడతాయి. ఓకే, రెండవది మీ గళానికి 100% మార్కులు పడతాయి. మీ వాయిస్ ఈ పాటలో నాకు అర్థమైందమ్మా. అంటే ఫస్ట్ పాట మరి మీరు ఒక రకమైన భయానికి గురైనరో లేదంటే వీడియో పడ్డారో మొత్తానికి ఆ పాటలో మీ గొంతు నాకు అర్థం కాలేదు. ఈ పాటలో 100% చాలా బాగా పాడినరు, మీ కంఠం చాలా బాగుంది. ఇంకపోతే పాటకు వచ్చేస్తే కొత్త కోడళ్ళ యొక్క గడుసుతనం ఇలా ఈ పాటలో పెట్టినరు మీరు, అవునా? మా అత్త చాలా మంచిది, మనసే మందారమాల, మా అత్త మనసు చాలా మంచిది, కానీ ఒక్క మాట కూడా నేను చెప్పినట్టు మాత్రం ఊకోదు. మంచి నికాస్ అయినటువంటి జానపద గీతంలాగా నాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ, మీ గళం కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చక్కగా మొదటి ఉద్ది రెండవ ఉద్దిలా మంచిగా ముందుగా పెబ్బ మొదలు పెట్టిరు, ఇక జుంగల్తోని ముగింపు అయిపోయింది. మరి పిలుద్దాం వాళ్ళని, అక్కడ నుండి వాళ్ళందరినీ వరుసగా నిలబెడితే ఇక్కడ నుండి నేను జడ్జిమెంట్ ఇచ్చాను. అంతే రావాలి, మరి మీ బృందం తీసుకొని నువ్వు వచ్చేసి, అలాగే రెండో బృందం మీరు కూడా వచ్చేసేయండి అందరు కూడా. మరి మీ పాటలు అన్నీ విన్నాడు, మీకు ఎట్లా మార్కులు వేసిండు, ఏమి మార్కులు వేసిండు, మరి ఎవరు మంచిగా వాడిర్రు అనేది అన్న చెప్తాడు. అన్న చేతులు ఉంటుంది ముచ్చట అన్న. ఇక కానీ ఇక ఈ రోజటి ఎపిసోడ్లో పాల్గొన్న వాళ్ళందరూ మెంటర్లు, చాలా మంచి సేకరణ గీతాలే నిజంగా సేకరించుకుని తీసుకురావడం విశేషం. అందులో అన్నీ కౌటుంబిక గేయాలు, అంటే కుటుంబంలోని సభ్యుల మధ్యలో జరిగేటువంటి సంభాషణకు సంబంధించినటువంటి విశేషాలను అన్నింటినీ కూడగట్టుకొని ఈ రోజటి ఎపిసోడ్ జరిగింది. అయితే నాణ్యం ఒకసారి పైకి ఇసిరేస్తే అయితే బొమ్మ లేదా బొరుసు పడుతుంది. కాబట్టి మీ గళానికి, మీరు సేకరించినటువంటి పాటకి రెండింటినికి కలుపుకొని మనం ఇక్కడ మార్కులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటాపాట ఉద్దేశం ప్రాచీనమైనటువంటి పాటలని ఇంకొక తరానికి అందించడం, అవునా కదా? అవును. కాబట్టి ఈ రోజటి విన్నర్స్లలో ముఖ్యంగా అపూర్వ టీంలో నుండి దివ్యా గౌడ్, జంగం శ్రీనివాస్ గారి బృందం నుంచి నాగేశ్వరి మొదటి ప్లేస్లో ఉన్నారు. అపూర్వ టీం నుండి ఆ రెండవ పర్సన్ ఆ తమ్ముడు, తర్వాత జంగం శ్రీనివాస్ గారి దీనిలో ఎర్రస్వామి గారు రెండవ శ్రేణిలో ఉన్నారు. మీరు ఇంకా చక్కగా మీ గళాన్ని ఇంకా సొంపుగా పాడడం ఇంకా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ ఆటపాటకు వస్తారు, మళ్ళీ మళ్ళీ మంచి మంచి పాటలు ఈ నెక్స్ట్ జనరేషన్కి వినిపిస్తారు. ఆల్ ది బెస్ట్. చూసిరు కదా మరి అలా జోర్దార్ సింగర్లతోని జబర్దస్త్ జానపద పాటలు మీ ముందుకు తీసుకొచ్చినాం. మరి మీరు ఎల్లప్పుడు కూడా ఇట్లనే ఆదరిస్తూ చూస్తూనే ఉండరు. మరి మీరు నచ్చేలా, మీరు మెచ్చేలా, మీరు చూసేలా, మీరు వినేలా అద్భుతమైన పాటల్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే అద్భుతమైన కార్యక్రమం మా పల్లె పాటల సయ్యాట ఆట పాట.